ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు. నేను చిన్న చిన్న వర్తమానాలు ఇస్తున్న బైబిల్ గురించి మీకు చాలా చక్కగా అవగాహన, బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని నేను చిన్న చిన్న వర్తమానాలు ఇస్తున్నా. ఇవి కనుక మీరు వింటే బైబిల్ గురించి చాలా చక్కగా వివరంగా అర్థమవుతుంది. కనుక మీ తోటి స్నేహితులకి, మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి, చర్చికి వెళ్ళేవారికి దయచేసి తెలపమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పునరుద్ధానము అని వాడుతూ ఉంటాము. ఆదివారంలో కూడా ఒక పేరు ఉంది కదా, పునరుద్ధానపు ఆరాధన అని మనం అంటాము. పునరుద్ధానము అనేది క్రైస్తవ చరిత్రకు మొగుటము. పునరుద్ధానము లేకపోతే ఈ చరిత్ర ఎంత దౌర్భాగ్యం ఉండేదో ఒకసారి ఆలోచించండి. పునరుద్ధానము అంటే సమాధి చేయబడి తిరిగి లేపబడుట. ఇతరులకు లేనిది మనకున్నది ఏమిటి అంటే పునరుద్ధానము. ఇతర గ్రంథాలలో లేనిది మన గ్రంథంలో ఉన్నది పునరుద్ధానము. పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట, పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. దాన్ని ఇంగ్లీష్లో ఈస్టర్ అని అంటాం. మనము యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే చనిపోతే మూడో దినాన ప్రభు లేచిన దినం జ్ఞాపకం చేసుకుంటాం. దాన్ని తెలుగులోనైతే పునరుద్ధాన పండుగ అంటాం, ఇంగ్లీష్లో అయితే ఈస్టర్ అని అంటాము. పునరుద్ధానం ద్వారా మరణము మరణించింది, మరణపు ముళ్ళు విరవబడింది, మరణానికి మరణం కలిగింది. గనుకే మనందరికీ ఆనందం కలిగింది పునరుద్ధానము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మృతిని జయించి తిరిగి లేచాడు. ఇంకెవరున్నారు అలా తిరిగి లేచిన వాళ్ళు? శుక్రవారము సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అని అంటాం, మూడో దినాన లేచాడు గనక. కనుక యేసుక్రీస్తు బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ నెరవేర్చడానికి తిరిగి లేచి మనుషులకి 11 సార్లు కనబడ్డాడు, 40 రోజులు కనబడ్డాడు. 40 రోజుల్లో 11 సార్లు కనబడ్డాడు. దీనికి యేసయ్య శిష్యులే సాక్షులు. యేసుక్రీస్తు వారికి ఆయా స్థలాలలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూచి కొన్నిసార్లు ఆనందించారు, కొందరు ఆనందిస్తే కొందరేమో అనుమానించారు, కొందరేమో సంతోషించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు అందుకే ఆదివారం ఆయన లేచాడు గనక మనం ఏమంటాము, పునరుద్ధానపు దినము. పౌలు రాస్తాడు పునరుద్ధాన ఆరాధనలో బలముంది అంటాడు. నిజంగా ఆదివారపు ఆరాధనలో ఎంత బలం ఉంటుందో తెలుసా అండి? ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వారమంతా కుటుంబాలలో నెమ్మది కానీ. కనుక మరి మీరు పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొంటున్నారా లేదా అశ్రద్ధగా ఉంటున్నారా? కనుక రేపు మార్నింగ్ పునరుద్ధానపు ఆరాధన ఉంది, అందరూ కూడా పాల్గొనండి, చక్కగా దైవదీవునులు పొందండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధులైన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, పునరుద్ధానము అంటే మీరు సమాధిలో నుండి లేపబడినది, దానిని పునరుద్ధానము అని అన్నారు. మీరు పునరుద్ధానం చెందారు గనక మేము కూడా ఒకరోజు చనిపోయినా పునరుద్ధానము మరి ప్రభువా మీరు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు, మీరు గొప్ప దేవుడివి. పునరుద్ధానపు ఆరాధన అంటే మీరు ఆదివారం లేచారు గనక ఆదివారానికి పునరుద్ధానపు ఆరాధన, దానిలో బలముందని అన్నారు, దానిలో ఆశీర్వాదం ఉందన్నారు, దానిలో జయముందన్నారు. నిజంగా పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొనడం ద్వారా మరి 1000 దినముల కంటే శ్రేష్టము ఒక్క ఆరాధన అని అన్నారు. మరి ఒక్క ఆరాధన పోగొట్టుకుంటే 1000 దినాల కంటే కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లే కదా. అలాగను కాకుండా మా కుటుంబ సమేతంగా బంధువులు, మిత్రులు, స్నేహితులు కలిసి పునరుద్ధానపు ఆరాధనలో మేమందరము కూడా పాల్గొని అయ్యా వారమంతా సరిపడే
చక్కటి ఆశీర్వాదమును, నెమ్మదిని, మేలులని మా కుటుంబం అనుభవించడానికి పునరుద్ధానపు ఆరాధన కొరకు అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలపు ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. చాలామంది వాతావరణపు మార్పు వల్ల టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారయ్యా. ఈ ఉదయకాల ముందు ఏ గృహంలో జ్వరాలతో ఉన్నారో ప్రభువా, ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో ప్రభువా, ఈ ఉదయకాల ముందే వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి చిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి అందరికీ చక్కటి ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకొని ఇలాంటి సంవత్సరాలు అనేకమైన చేసుకోవడానికి కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఈ ఉదయకాలమందు.